యెర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 8-9 వచనాలలో భక్తుడైనటువంటి యెర్మీయా గారు కొన్ని అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని ఒకసారి చూద్దాం. చూడండి, యెర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 8వ వచనం. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రగానుల చేతనైనను మోసపోకుడి, మీలో కలలు కను వారి మాటలు వినకుడి. 9వ వచనం. వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములు మీతో చెప్పుదురు, నేను వారిని పంపలేదు, ఇదే యెహోవాకు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మంత్రగాండ్రు అనే వాళ్ళు ఈనాటి సమాజాల్లో క్రైస్తవులు కూడా ప్రారంభమైపోయారు. ఈ క్రైస్తవులు కూడా ప్రారంభమైపోయి మంత్రగాండ్రు కంటే ఘోరంగా ప్రవర్తిస్తూ నాకు దేవుడు ఏం చేశాడు ఇలా చెప్పేశాడు ఈ విధంగా చెప్పేశారని చెప్పి జనాలను మోసం చేస్తున్నారు పిల్లలు. మరి ముఖ్యంగా ఇంకొక కేటగిరీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళే ఎవరంటే ప్రవక్తలు అని ఎక్కువ ఎవరు చెప్తారంటే పిల్లరా, దేవుడు మాకు దర్శనం చెప్పాడండి, దేవుడు మాతో ఇది మాట్లాడమని మీతో చెప్పాడండి అని ఉద్దేశాలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేశాడు పిల్లలు. కానీ ఈనాటి సమాజంలో కూడా ఇవి ఎక్కువైపోయింది. ఆనాడు ఇస్రాయేల్ ప్రజల్లో యెర్మీయా గారి ద్వారా మాట్లాడినటువంటి దేవుడు ఈనాటి ప్రజలతో కూడా అలాంటి వారు ఎక్కువైపోయారు. ఎందుకంటే మోసం అనేది ఎక్కువైపోయింది పిల్లలు. ఎందుకంటే మొట్టమొదటిగా చూడగలిగితే మనము నాకు దేవుడు కనపడ్డాడు నీతో మాట్లాడమని చెప్పాడు, దేవుడు నాకు కనపడ్డాడు నీకు ఇలా ఉంది, నాకు దేవుడు కనపడ్డాడు నీ పరిస్థితి ఇలా ఉంది, ఇలాంటి అబద్ధ ప్రవర్తలు అబద్ధంగా మాట్లాడుతూ పలువురిని మోసపరుస్తున్నారు పిల్లరా. అయితే యేసుక్రీస్తు ప్రభువు మంచి మాట చెప్పాడు, ఏమంటే సాధ్యమైన వారిని ఏర్పరచబడిన వారి నిమిత్తం అందరినీ మోసం చేస్తూ ఉంటారు. అందరిని మోసం చేస్తూ ఎవరైతే దేవుని కోసం ఏర్పరచబడి వారు ఉంటారో వారందరిని కూడా ఈ లోక సంబంధమైనటువంటి అపవాది మోసం చేస్తూ ఉంటుంది పిల్లరా. అప్పుడు మోసం చేస్తుంది, ఇప్పుడు మోసం చేస్తుంది. చూడండి ఒకసారి మనం చూడగలిగితే మొదటి యోహాను పత్రికలో మాట్లాడుతూ యోహాను గారు 4వ అధ్యాయం మొదటి వచనం, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనంలో, ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవర్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు, కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకునడి. చూడండి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, చెప్పినటువంటి ప్రవర్తలు గాని మంత్రగానులు గాని ప్రతి మాట నమ్మకూడదు. ఇక్కడ యోహాను గారు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ప్రతి మాట మనకేనని మనం నమ్మకూడదు, కానీ అది ఆత్మ సంబంధమైన మాట, దేవుడు మనకిలా చెప్పమని చెప్పాడా, బైబిల్ వాళ్ళు చెప్పమన్న మాటలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి మనము గ్రహించి మనం ముందుకు అడుగులు వేయాలి ప్రియులారా. అంతేగాని ఇక్కడ మాట్లాడుతున్న మాట కూడా అద్భుతంగా మాట్లాడుతున్నాడు. చూడండి, మీ మధ్యనున్న ప్రవర్తన చేతనైనను మంత్రగానుల చేతనైనను మీరు మోసపోకుడి, మీరు కలలు కను వారి మాటలను వినకుడి. కలలు కనే వాళ్ళు మాటలు వినొద్దు, మంత్రగానుల మాట వినొద్దు, ప్రవర్తన మాటలు వినొద్దు. ఎందుకంటే వీళ్ళని పంపలేదు దేవుడు, నేను వీళ్ళని పంపలేదు అని గట్టిగా చెప్తున్నాడు పిల్లలు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం మరోసారి మనం చూడగలిగితే, పిల్లలారా అనేకులైన అబద్ధ ప్రవర్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు, కనుక ప్రతి ఆత్మను నమ్మొద్దు, ప్రతి మంత్రగాండ్రని మీరు నమ్మొద్దు, ప్రతి ప్రవర్తన మీరు నమ్మొద్దు, ప్రతి కలలుగనే వారిని మీరు నమ్మొద్దు నెరవేరుపుగా, కానీ ప్రతి వారిని నమ్మొద్దు. మరి ఎలా నమ్మాలి ప్రభువా? చూడండి 2వ వచనం, క్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకున్నో అది దేవుని సంబంధమైనది. యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చారని ఎవరైతే నమ్ముతారో వాళ్ళే దేవుని సంబంధమైనటువంటి వారు. దాని తర్వాత, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు, ఏ ఆత్మ అయితే ఒప్పుకోలేదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుతురు. దీనిని బట్టి మనం ఏమి ఎరుగుతామని చెప్తున్నారు ప్రియమైన దేవుని పిల్లారా? దేవుని ఆత్మ ఏదో దురాత్మ ఏదో మనం తెలుసుకుంటాం. అందుకే భక్తులైనటువంటి యెర్మీయా గారు 29వ అధ్యాయం 8-9 వచనాలలో అద్భుతంగా దేవుడు రాయించారు. ఇలాంటి అనేకమైనటువంటి అబద్ధ ప్రవర్తనలు లోకంలోనికి బయలు వెళతారు, కానీ మనం ఎవరిని ఏం చేయకూడదు, నిందించకూడదు, ఎవరిని ఏమనకూడదు, కానీ మనమేం చేయాలి, మనమేం చేయాలంటే దేవునికి ఇష్టంగా బ్రతకాలి పిల్లారా. మనం సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే వారిని మోసపుస్తున్నటువంటి ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేసేదానికి రెడీగా ఉంటారు పిల్లారా.
కానీ మనం దేవుని కోసం ఏర్పరచబడిన వారమైతే, మనం దేవుల్లో బ్రతికిన వారమైతే, కలలు కను వారినైనను, మంత్రగాండ్రులైనను, అబద్ధ ప్రవర్తనైనను వీళ్ళందరి ద్వారా నుంచి కూడా మనం తప్పించుకుంటాం పిల్లలు. కానీ ఏ ఆత్మ శరీరధారి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిందని ఒప్పుకుంటాదో అది నిజమైనటువంటి ఆత్మ. ఏ ఆత్మ శరీరధారి రాలేదని చెప్పి యేసుక్రీస్తు వారిని ఒప్పుకోలేదో అది దురాత్మ పిల్లలు. కొన్ని సందర్భాలలో భక్తుల ద్వారాగా, ఇప్పుడు ఇర్మియా గారు ఉన్నారు, భక్తుల ద్వారాగా దేశము ప్రపంచంలో ఉన్న ప్రజల్లో నాశనం అయిపోయేటప్పుడు వాళ్ళకి వాకి వినిపించమని చెప్పాడే గానీ మీరు ఇలా చేయండి అలా చేయండి అని ఎక్కడ చెప్పలేక యోనా గారిని తీసుకుందాం. యోనా గారికి ఏం చెప్పాడు దేవుడు? పట్టణము నినివే పట్టణము ఘోరమైన పాపంలో పడిపోతుంది, యోనా నువ్వు వెళ్ళి ఆ పట్టణాన్ని వాక్యం బోధించు. ఒక నోవాహు గారు ఉన్నారు, నోవాహు కాలంలో పాపము విపరీతం అయిపోయింది, నోవాహు నువ్వు వెళ్ళి ఏం చెయ్యి, వాక్యాన్ని బోధించు, వాక్యాన్ని బోధించు వాళ్ళని మార్చు. అంతేకాని ప్రియులారా, మీరు ఇలా చేయండి అలా చేయండి, ఇది చేస్తే మీకు మేలు కలుగుతుంది అది చేస్తే మేలు కలుగుతుంది, ఎన్ని అబద్ధ ప్రవర్తనలు ప్రియులు. ఇలా మాటలు మనం మీరు వినకండి, ఎవరు కూడా వినకండి. ఎవరైతే ఇలాంటి మాటలు చెప్తారో వాళ్ళందరిని కూడా దేవుడు ఏం చెప్తున్నాడు, పంపలేదు. కానీ అందరూ సమానమే దేవునికి. ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషి సమానమే దేవునికి. ఎందుకంటే ప్రతి మనిషి కూడా దేవునికి లోబడి బ్రతకాలన్నదే దేవుని ఉద్దేశం. ప్రతి మనిషి యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడని ఒప్పుకోవడం అనేది నిజమైనటువంటి ఆశీర్వాదాల పిల్లలు. నిజమైనటువంటి భక్తులు అంటే వాళ్లే, కానీ మోసం చేసే వాళ్ళని నమ్మొద్దు, మోసపోకండి. కడవల దినాలలో పలువురిని మోసపుచ్చు దురాత్మలు వచ్చేసి మోసం చేస్తాయి పిల్లలారా. ఇక మీదనైనా మోసపరచు ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో, దేవుని ఆత్మ ఏదో మనము తెలియ చూసుకుంటూ ప్రతిరోజు మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు.